హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మీ ప్రభు యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు విశాఖపట్నం ఈస్ట్ నియోజకవర్గాన్ని 2024లో ఏ పార్టీ సొంతం చేసుకోబోతుంది, ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చే అవకాశం ఉంది, గెలిచే పార్టీకి మెజారిటీ ఎంత రావచ్చు అన్న పూర్తి సర్వే రిపోర్ట్ని అయితే మీ ముందర ఉంచుతాను. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడు మాత్రమే సర్వే మీకు అర్థమవుతుంది. ఓకేనా? సరే, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్. సరే, ఇక మనం ఆలస్యం చేయకుండా సర్వేలకు వెళ్లే ముందు 2019 ఎలక్షన్స్లో అసలు ఈ నియోజకవర్గంలో ఏం జరిగింది అన్నది ఒకసారి రీక్యాప్ అయితే చేసుకుందాము. సో విశాఖ ఈస్ట్లో 272,448 ఓట్లు అయితే ఉన్నాయి. ఇక్కడ టీడీపీ తరపు నిలబడ్డ రామకృష్ణ గారు తన ప్రత్యర్థి పార్టీ అయిన వైసీపీ మీద, అంటే విజయ నిర్మల గారి మీద, ఒక 26,474 ఓట్ల మెజారిటీతో 2019లో ఈ సీట్ని టీడీపీ వాళ్ళు కైవసం చేసుకోవడం జరిగింది. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, మీరు ఎవరెవరికి ఎన్నెన్ని ఓట్లు వచ్చాయి ఏంటి అన్నది, ఎంత పర్సంటేజ్ ఆఫ్ ఓట్ షేర్ వచ్చింది అన్నది కూడా. అంతేకాదు, తాతారావు గారని జనసేన పార్టీ నుంచి అయితే ఇక్కడ పోటీ చేశారు, ఆయనకు కూడా ఎక్కువ ఓట్లు వచ్చాయని చెప్పుకోవచ్చు. 17,873 ఓట్లు అయితే ఇక్కడ నుంచి వచ్చాయి తాతారావు గారికి. సో ఇది 2019కి సంబంధించిన రిజల్ట్ అనమాట. సరే, మరి 2024లో రిజల్ట్ ఎలా ఉండబోతుంది అన్నది నేనైతే మీకు ఎనాలిసిస్ అయితే చెప్తాను. ఎందుకంటే నేను చివరిదాకా చూడమన్నాను ఈ వీడియోని. మనము రెండు రకాల విశ్లేషణలు చెప్తాము విశాఖపట్నం ఈస్ట్ గురించి. ఏంటి అంటే, ఏ పార్టీకి ఆ పార్టీ ఇండివిజువల్గా, అంటే ఎలాంటి పొత్తు లేకుండా పోటీ చేస్తే రిజల్ట్ ఎలా ఉండబోతుంది, ఒకవేళ టీడీపీ, జనసేన, సిపిఐ, సిపిఎం, బీజేపీ ఇవన్నీ పార్టీలు పొత్తు పెట్టుకుని వైఎస్ఆర్సిపి సింగిల్గా పోటీ చేస్తే ఎలా ఉండబోతుంది అన్న విశ్లేషణ అయితే మీకు చెప్తాను. మొదటిగా, ఏ పార్టీకి ఆ పార్టీ ఇండివిజువల్గా కనుక పోటీ చేస్తే 2024లో ఇలాగా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. టీడీపీకి 83,000 ఓట్లు, వైఎస్ఆర్సిపికి 70,000 ఓట్లు, జనసేన పార్టీకి 22,000 ఓట్లు వచ్చేటట్టయితే కనిపిస్తుంది. సో దీన్ని బట్టి ఏంటి అంటే, టీడీపీ ద్వారా నిలబడ్డ అభ్యర్థి 13,000 ఓట్ల మెజారిటీతో ఈ విశాఖ ఈస్ట్ని కైవసం చేసుకుంటారని అయితే నా అనాలిసిస్లో అయితే తేలుతుంది. సో ఇది ఎవరికి వారు ఇండివిజువల్గా పోటీ చేస్తే. అదే మొత్తం అన్ని పార్టీలు కలిపి పోటీ చేసి వైఎస్ఆర్సిపి కనుక సింగిల్గా కనుక పోటీ చేస్తే రిజల్ట్ ఎలా ఉంటుంది అంటే, పొత్తులో ఉన్న పార్టీలన్నిటికీ 100,000 ఓట్లు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే వైఎస్ఆర్సిపికి ఇండివిజువల్గా 75,000 ఓట్లు అయితే వచ్చే అవకాశం కనిపిస్తుంది. సో ఇక్కడ 25,000 ఓట్ల మెజారిటీతో టీడీపీ తరపు నిలబడ్డ అభ్యర్థి, అంటే పొత్తులో ఉన్న పార్టీలకు సంబంధించిన అభ్యర్థి ఈ సీట్ను కైవసం చేసుకునే అవకాశాలు అయితే భారీ ఎత్తులో కనిపిస్తున్నాయి. ఇది తారుమారు అయ్యే అవకాశం కూడా ఉంది. బట్ ఏంటి అంటే, ప్రజెంట్ ఉన్న ట్రెండ్లో మాత్రము టీడీపీ, అంటే పొత్తులో ఉన్న పార్టీలకి ఈ సీటు కైవసం చేసుకునే అవకాశం చాలా ఎత్తులో అయితే కనిపిస్తుంది. సరే మరి, సో ఇలాగ 175 నియోజకవర్గాలకు సంబంధించిన నేను వీడియోలు అయితే చేస్తూ ఉంటాను. మీకు గనక నచ్చితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని న్యూస్ల కోసం. అలాగే మన ఛానల్ వాళ్ళ కోసం వర్క్ ఫ్రమ్ హోమ్ని అయితే ఒకటి అరేంజ్ చేశాము. హలో యూవర్స్, వెల్కమ్ టు మీ ప్రభు యూట్యూబ్ ఛానల్. సో మీకు అమెజాన్ అవ్వచ్చు, ఆహా అవ్వచ్చు, హాట్స్టార్ అవ్వచ్చు, సబ్స్క్రిప్షన్ ఆల్రెడీ మీరు పొంది ఉండవచ్చు, కానీ వాటి నుంచి మీరు ఓన్లీ ఎంటర్టైన్ మాత్రమే వస్తుంది. కానీ నేను చెప్పే యాప్ని మీరు 599 రూపాయలు పెట్టి యాన్యువల్ సబ్స్క్రిప్షన్ కనుక పొందితే మీకు నెల తిరిగేసరికల్లా 10,000 సంపాదన మీ బ్యాంక్ అకౌంట్లో ఉంటుంది. మీరు దాని గురించి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు, జస్ట్ అందులో ఇచ్చిన వీడియోస్ మీ సోషల్ మీడియాస్లో షేర్ చేయాలి అంతే. సో ఇంకెందుకు ఆలస్యం, యాప్ని కింద డిస్క్రిప్షన్ లో అవ్వచ్చు, కామెంట్ సెక్షన్ లో అవ్వచ్చు పిన్ చేశాను, ఆలస్యం చేయకుండా ఇన్స్టాల్ చేసుకుని సబ్స్క్రిప్షన్ పొందండి. సో ఇది ఫ్రెండ్స్, సో మన వర్క్ ఫ్రమ్ హోమ్లు కూడా ఇట్లా ఉన్నాయి. సో ఎవరైనా చేయాలి అంటే చేయండి, ఎందుకు అంటే ఇది ఆల్రెడీ సక్సెస్ఫుల్గా అయితే రన్ అవుతుంది. అలాగే నేను ఈ న్యూస్కి సంబంధించి చాలా న్యూస్లు అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను. అలాగే 175 నియోజకవర్గాలకు సంబంధించిన సర్వే రిపోర్ట్లు, నా అనాలిసిస్లు అన్నీ కూడా నేను అందులో పోస్ట్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీ ప్రభు సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.